What's your name? Prabhas. Your phone number? Hello, handsome. Prabha. Nisha, rep 9 coach pick up chesukunta, okay? Indi. I love you. Choka. సారీ నిష్ అన్నాక ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిష, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా, పర్లేదు, అన్ని మనసులోనే దాచుకుంటావు, ఏది బయట. అన్నా అన్నా, ఆ ఫ్లేవర్ కాంట్రాక్ట్ రావుల్స్ కంపెనీకి పోయిందన్నా, మనకు 30 కోట్లు లాస్. అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు భోంచేయ్ తల్లి. ఓకే. ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్, సర్టన్లీ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ లీకేజ్ అట్ ఆల్. ఐఎమ్ షూర్. ఎస్ సార్, ఐ థింక్ వీ హావ్ ఫెయిల్డ్ ఇన్ గెస్సింగ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఇన్ఫాక్ట్ వీ వుడ్ హావ్ బీన్ సబ్మిటెడ్ దిస్ ఎర్లియర్. ఎమోషన్ చెప్పడానికి ఇంగ్లీష్ అక్కర్లేదురా, ఏ భాష అయినా ఓకే. నువ్వు మేనేజ్ చేస్తున్న నీ టెన్షన్ అర్థమవుతుంది, దాని వినకున్న ఇంటెన్షన్ అర్థమవుతుంది. చెప్పరా, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? లేదు సార్, నేనేం తీసుకోలేదు, ట్రస్ట్ మీ. నిజం సార్, 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదురా, 3 రోజుల్లో సంపాదిస్తాను. కానీ నన్ను మోసం చేసావు చూడు, అది అది భరించలేను. నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ బదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈరోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డ్యాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీసుకున్నావు కదరా, ఏంటర్ నీ కాలేజ్ గోయింగ్. ఐ డాడ్ ఇస్ టెల్లింగ్ యు. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, ఏమండి టీవీ చూసారా? ఆ, ఇంటికి వచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువు అంతా గంగలో మిక్సింగ్. షట్ అప్, నా టెన్షన్లో నేనుంటే. ఫోన్ పెడే. ఎవరంటున్నా? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు, తెలిసే మాట్లాడుతున్నా? ఏంట్రా అక్కడ గొడవ? ఇడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమాన పడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. నాన్నరా, ఏనానా రేంజ్ బెంజ్? షట్ అప్, క్లయింట్ ఇదిరా. ఓ, క్లయింట్ దంట్రా, నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా బ్లడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు
ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యూ ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్లో వచ్చాడు? జెమిని టీవీ. చి సిగ్గులేదురా, ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్లో రావచ్చుగా. ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్రిందనన్న, సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసుకుమేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడినిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోతుంది. ఎన్డీటీవీ అంటే బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు, బర్త్డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్లో ఒక్కసారి వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మ్యాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. ప్రసన్న ఎంబీఏ ఇక్కడ పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు, ప్రభాని పంపిస్తా అని చెప్పాను. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. హలో, స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోన్. ఏమిట్రా, రెండు రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రే రే రే, ఏంట్రా ఇది? అవునరా, టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవ్వబోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా, మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఫీల్ ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్ల. నా ఫ్రెండ్స్ కదా. రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి, 10 సంవత్సరాలు తర్వాత కలుస్తున్నాం, ప్రోగ్రామ్ మెరక తీసేద్దాం. ఏ అక్కడ బోల్డన్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, రేపు కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. ప్లీజ్ బాబాయ్, బాబాయ్ చెప్పించే. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం.